ద్విచక్ర వాహన చోదకులు విధిగా శిరస్త్రాణం ధరించాలని కావలి రెండో పట్టణ సీఐ సుధాకర్ స్పష్టం చేశారు. బ్రిడ్జి సెంటర్లో సిబ్బందితో కలిసి శుక్రవారం సాయంత్రం వాహన తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సరైన పత్రాలు లేని, డ్రైవింగ్ లైసెన్స్ పొందని వారి, శిరస్త్రాణం ధరించని వాహనాలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాదాలు జరిగిన సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో తాము నిత్యం చూస్తున్నట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన కుటుంబాలకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. విధిగా వాహన చోదకులు అన్ని వాహన అనుమతి పత్రాలు పొంది ఉండాలని సూచించారు. అదేవిధంగా శిరస్త్రాణం ధరించగా ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అనంతరం వాహన చోదకులతో ప్రతిజ్ఞ చేయించారు. మొదటి తప్పుగా జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి ఆదేశాలతో వాహనాలను విడిచిపెడుతున్నట్లు చెప్పారు. వాళ్ళకు హెల్మెట్ ఒక వార్నింగ్ ఇస్తాం, ఎవరైతే వాళ్ళందరూ కూడా బండి కొడుతున్నాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి